వెల్కమ్ టు మహా న్యూస్. వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చర్చించే టాపిక్ ఫిల్మ్ మేకింగ్ ఆపర్చునిటీస్, ఫిల్మ్ మేకింగ్ అవకాశాలు. ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ శివశంకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కావాల్సిన సమాచారం తెలుసుకుందాం. టాపిక్కి సంబంధించి మీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి కాల్ చేసి శ్రీ శివశంకర్ దేవ్ గారితో మాట్లాడవచ్చు. శివ గారు నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎలా ఉన్నారు శివ గారు? ఫైన్ సార్. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. శివ గారు, రోజు రోజుకి టెక్నాలజీ మారుతూ ఉంది, తర్వాత ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి, దీని మీద మీ స్పందన సార్? సార్, కమింగ్ టు ఫిల్మ్ టెక్నాలజీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది డే టు డే అప్డేట్ అవుతూ ఉంది. ఎస్. సో కమింగ్ టు ఆఫ్టర్ కోవిడ్ ఆర్ ప్రీవియస్ కోవిడ్ అండ్ మనం బిఫోర్ కోవిడ్ అని మాట్లాడుకోవచ్చు. బికాస్ ఆఫ్టర్ కోవిడ్ సో వీఆర్ వాచింగ్ లైక్ సబ్ టైటిల్స్తో వీఆర్ వాచింగ్ ద ఫిల్మ్స్. అవును. ఎదర్ ఇట్ మే బి ఇరానియన్ ఫిల్మ్ ఆర్ ఇట్ మే బి ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ ఎనీ ఆడియన్ అనమాట. సబ్ టైటిల్స్తో వీఆర్ అండర్స్టాండింగ్ ద ఫిల్మ్ సార్. సో రైట్ నా ఫిల్మ్ టెక్నాలజీ ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్కువ కోర్సెస్ రావడానికి మెయిన్ కారణం ద డిమాండ్ అండ్ సప్లై. ఓకే. సో వెన్ యూ టేక్ లా ఆఫ్ డిమాండ్ అనే ఒక ఫార్ములా, డిమాండ్ అండ్ సప్లై. ఇంతకుముందు డిమాండ్ తక్కువ ఉండేది. సో ఫిల్మ్స్ అనేవి ఒక పరిమితిలో ఉండేది. సో ఆఫ్టర్ సమ్ ఫిల్మ్స్ వల్ల ద మార్కెట్ హ్యాస్ బీన్ పెనిట్రేటెడ్ సో వెల్. సో లార్జ్ వ్యాస్ట్గా వెళ్ళిపోయింది. సో రైట్ నా దీనివల్ల ఏంటి అంటే ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ అవ్వాలని ఎక్కువ ఉన్నారు. అండ్ దెన్ ఫిల్మ్ కోర్సెస్ కూడా అలాగే ఉన్నాయి. సో ప్రీవియస్గా నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ లైక్ 1 2 3 4 ఉండేది. ఇప్పుడు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ దెన్ ఆన్లైన్ ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ వచ్చాయి. సో లైక్ ఎగ్జాంపుల్ మాస్టర్ క్లాస్ తీసుకోండి. సో మాస్టర్ క్లాస్లో కూడా యూ కెన్ నో వాట్ ఈస్ ఫిల్మ్. సో ఫిల్మ్ అంటే ఏంటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, ఫిల్మ్ టెక్నాలజీ అంటే ఏంటి. సో దానివల్ల మనం వీ కెన్ డిస్క్రైబ్ వాట్ ఈస్ సినిమా. సూపర్, బాగా చెప్పారు. అయితే మరి ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అనగానే చాలా మందికి అదొక ప్యాషన్ శివ. అయితే దీన్ని ఒక మంచి కెరీర్ లాగా చూడొచ్చు అంటారా? 100%. సో కమింగ్ టు ఇన్ దిస్ మార్కెట్, సో వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ మార్కెట్ ఇస్ దేర్ ఇన్ ప్రెసెంట్, సో సినిమా అనేది మన కెరియర్ గా ఖచ్చితంగా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే సినిమా హ్యావ్ 24 క్రాఫ్ట్స్. సో ఆ మీకు నచ్చిన క్రాఫ్ట్ లో యూ కెన్ జాయిన్ యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇప్పుడు మీరు కంపేరింగ్ విత్ ఫిల్మ్ టెక్నాలజీ చేసినప్పుడు మీరు ఏ ఇష్టమైన మీ క్రాఫ్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నాకు క్రాఫ్ట్. సో యూ కెన్ చూస్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఏవే ఉన్నాయి మార్కెట్లో. సో కమింగ్ టు హ్యామ్స్టెక్ తీసుకోండి, నిఫ్ట్ తీసుకోండి, ఎక్స్వైజెడ్. సో ఏ ఉన్నా కూడా మీ కెరియర్కి యూజ్ అయ్యేది ఏంటి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ప్లే, కమింగ్ టు స్టోరీ ఆర్ కమింగ్ టు ఎడిటింగ్, కమింగ్ టు సినిమాటోగ్రఫీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్కి దేర్ ఆర్ సపరేట్ కోర్సెస్ ఇన్ ద మార్కెట్. సో అక్కడ ఏంటంటే చూస్ యువర్ వైస్ డెసిషన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్. కమింగ్ టు యువర్ గ్రాడ్యుయేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అయినా సరే యూ కెన్ హ్యావ్ ఏ ఆన్లైన్ చెక్ లైక్ ఏది నా కెరియర్కి యూజ్ అవుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే మీకు ఇష్టమైన రంగం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ స్టోరీస్ అండ్ సో దెన్ స్టోరీస్లో నేను ఎలా ఈ ఫిల్మ్ టెక్నిక్ వాళ్ళు తీసుకోవాలి. అవును. సో అంటే అదే ఇందాక అడుగుదాం అనుకున్నా, మీరు ఎక్కడ ఈ కోర్సెస్ చేశారు? సో నేను మెయిన్లీ ఆన్లైన్లో ఎక్కువ చేశాను సార్. ఓకే. సో మాస్టర్ క్లాస్ అని చెప్పి దాంట్లో సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ వరల్డ్ ఆఫ్ సినిమా డైరెక్టర్స్ హాలీవుడ్లో సో వాళ్ళు ఎక్కువ క్లాసెస్ని కండక్ట్ చేశారు సార్. సో వాట్ ఎవర్ లైక్ ఫస్ట్ ఏ ఫిల్మ్ మేకర్కైనా సార్ ఒక స్టోరీ అనేది ఒక స్కెలిటన్ లాంటిది సార్. ఒక ఆలోచన నుంచి పుట్టుకొస్తుంది. ఆ స్కెలిటన్కి కరెక్ట్గా బాడీ అనేది కావాలి. ఆ బాడీ ప్రాసెస్ చాలా టైం పడుతుంది ఏ ఫిల్మ్ మేకర్కైనా. సో అది నేను స్క్రీన్ రైటింగ్ ఆర్ స్క్రీన్ ప్లే అనేది నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో శివ గారు, అది అంటే తప్పకుండా ట్రైనింగ్ కావాలంటారా లేకుంటే ఎంతవరకు ట్రైనింగ్? డిపెండ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు, ఫిల్మ్ మేకింగ్ తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఫిల్మ్స్లో సూపర్ హిట్స్ కొట్టారు సార్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కమ్స్టెన్సెస్ సార్. అండ్ దెన్ మెయిన్లీ ద స్టోరీ. మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నానో ఓన్లీ ఒకే ఒక పాయింట్ నేను చెప్పగలను, ది కనెక్టివిటీ ఆఫ్ అన్ ఆడియన్. ఓకే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్, యాజ్ అన్ ఆడియన్ కావచ్చు, యాజ్ అ ఫిల్మ్ మేకర్ కావచ్చు. ఎందుకు అంటే ఏ కథ బాగుందా బాగాలేదా అనేది కాదు సార్, కథ ఎంతవరకు జనాల్లో కనెక్ట్ అవుతుంది. ఓకే. సో వెన్ యూ సీ 100 crores బడ్జెట్, వెన్ యూ సీ 1 crore బడ్జెట్, ఇక్కడ ఏంటి అంటే స్టోరీ కనెక్టివిటీ టు ద ఆడియన్ ఎంతవరకు. ఏ సినిమా అయినా సరే మనకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది. ఓకే. సో అలాగే సక్సెస్ రేట్ అనేది మొదలవుతుంది. అండ్ యు నో దట్ సార్, లైక్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో success rate అనేది జస్ట్ 5% or 10%. ఓకే, సో రిమైనింగ్ 90% ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. బట్ అంత రిస్క్ ఫ్యాక్టర్ అయినా వై ద యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ ప్యాషన్. Okay, and they can bombard or they can expose themselves in a creativity field, sir. Okay, బాగా చెప్పారు. మనకి ఇంకో కాల్ ఉన్నారు సార్, ఒంగోలు నుంచి కైవల్య ప్రభ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి కైవల్య ప్రభ గారు. హలో హలో కైవల్య గారు, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. అయితే ఇప్పుడు గ్రాఫిక్స్ తీసుకుంటే సార్ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? లేదు గ్రాఫిక్సే కాదు, ఏదైనా సరే ప్యాషనెట్గా చేస్తే ప్రయోజనం ఉంటుందంటారా? గ్రాఫిక్స్ యొక్క రోల్ ఏంటి ఫిల్మ్ మేకింగ్లో సార్? సో విఎఫ్ఎక్స్, కమింగ్ టు సిజిఆర్ విఎఫ్ఎక్స్ ఏంటంటే ఇది చాలా యూజ్ అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇది దీనివల్ల ఏంటి అంటే మీరు చెప్పాలనుకున్నది లైక్ ఇక్కడ నేను ఈ సీన్ ఇలా తీయాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ ఆర్ సిజీ హెల్ప్ తో నేను ఇది చేయాలి అని అనుకుంటే, సో డైరెక్టర్ కొంచెం నాలెడ్జ్ సిజీ మీద ఉంది అనుకోండి, ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ద విజువల్ ట్రీట్ అనేది చాలా బాగుంటుంది సార్. ఓకే, అయితే మంచి గ్రాఫిక్స్ లో ఒకవేళ కెరీర్ ని మలుచుకోవాలనుకుంటే చాలా మంచి కోర్సెస్, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ సీ లైక్ ఇన్ హైదరాబాద్ మనం వీఆర్ మేకింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్. మీకు లైక్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ సార్, కోకో అని చెప్పి ఒక డిస్నీ పిక్చర్ వాళ్ళు ఒక హాలీవుడ్ ఫిల్మ్ చేశారు. ఓకే, లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఆ ఫిల్మ్ టోటల్ ఒక 40% ఆఫ్ ఫిల్మ్ యానిమేషన్ సిజీ మొత్తం మన కుండాపూర్ DQ స్టూడియోస్ లో జరిగింది. ఓకే, సో రైట్ నౌ మన హైదరాబాద్ లో కూడా వీఆర్ మేకింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లైక్ లైఫ్ ఆఫ్ 5 కూడా మన హైదరాబాద్ లోనే జరిగింది. సో అలా విఎఫ్ఎక్స్ రంగంలో కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి సార్. ఓకే, మన ఇందాకటి కాలర్ లైన్ లోకి వచ్చారు సార్. కైవల్య ప్రభ గారు నమస్కారం అండి. నమస్తే, మీ ప్రశ్న అడగండి శివ గారిని. నమస్తే. నమస్తే అమ్మ. సెయింట్ ఆర్టిస్టులకు నాకు డబ్బింగ్ చెప్పాలని ఉంది. ఓకే, డబ్బింగ్ స్కిల్స్ నేర్పించడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఉన్నాయండి హైదరాబాద్ లోనే. ఓకే, సో ఇక్కడ కమింగ్ టు డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎస్, సో యాక్చువల్లీ వాళ్ళకి ఒక అసోసియేషన్ కూడా ఉంటుంది సార్. సో డబ్బింగ్ యూనియన్ అని చెప్పి, డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ అని చెప్పి. సో అక్కడ ఏంటి అంటే ద మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, ఒక డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాయిస్ లో మాడ్యులేషన్, అవతల వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ మాడ్యులేషన్ వాళ్ళ సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక కైవల్య గారు అన్నట్టుగా ఇప్పుడు ఆ డబ్బింగ్ నేర్చుకోవాలి అనుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు అంటే ఏంటి, ఎవరిని అప్రోచ్ కావాలి శివ గారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, రామనాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లో లైక్ దే కెన్ కన్సల్ట్ ఎనీ కన్సర్న్ పర్సన్. సో నా గోల్ ఇది, ఐ వాంట్ టు అప్రోచ్ దిస్ కైండ్ ఆఫ్ డబ్బింగ్ థింగ్. సో ఏంటి దాని పరిష్కారం ఏంటి? సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వీ కెన్ మేక్ ఇట్ సార్. ఎస్, ఇప్పుడు మనకి ఈ పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత సార్, పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో ఓటీటీ అనే పదాన్ని బాగా విన్నాం. ఈ మూవీ అంటే థియేటర్ లో చూసేదానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నారు కదా, అసలు ఏంటి ఇది? చాలా బాగా వింటున్నటువంటి క్యాచ్ వర్డ్, దీని గురించి ఏమంటారు? ఓటీటీ వర్సెస్ థియేటర్ సార్. ఓటీటీ వర్సెస్ థియేటర్ అంటే ఇప్పుడు అసలు సార్ ఇంతకుముందు మనం స్టార్టింగ్ టాపిక్ లోనే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎస్, సో ఇక్కడ ఏంటి అంటే సార్, వాట్ ఎవర్ ద థింగ్ అప్డేట్ సార్. సో పీపుల్ ఆర్ అప్డేటెడ్ సార్. సో రైట్ నో నేను మీకు చెప్పినట్టు వీఆర్ వాచింగ్ ఇరానియన్ ఫిల్మ్స్ ఆర్ ఎనీ ఫ్రెంచ్, కొరియన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంతకుముందు మనం ఒక తెలుగు సినిమా చూడడానికే సినిమా బాగుందా ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓటీటీ రాగానే లైక్ సబ్ టైటిల్స్ తో మనం వాళ్ళు ఎవరో తెలియదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక్కటే సార్, కంటెంట్ ఈస్ కింగ్. ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, వాళ్ళ మనుషులు తెలుసా తెలియదా, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, మనకు అది అవసరం లేదు సార్. సినిమా డజంట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్, దెర్ ఈస్ నో ఎనీ బ్యారియర్స్ ఇన్ లాంగ్వేజ్ సార్. ఓన్లీ వన్ థింగ్ సార్, కంటెంట్ ఎంత గొప్పగా ఉంది, అది చిన్నగా వాడు లో బడ్జెట్లో తీసాడా హై బడ్జెట్లో తీసాడా కాదు సార్, కంటెంట్ గొప్పగా ఉందా లేదా. సో కమింగ్ టు ఓటీటీ సార్, సో రైట్ నౌ ఇప్పుడున్న ఓవర్ ద టాప్ ఓటీటీ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ ద టాప్. సో ఇక్కడ ఏంటి అంటే ఓటీటీ ఈజ్ నథింగ్ బట్ ఒకటే సార్, మీ కంటెంట్ ని పరిమితిలో మీ బడ్జెట్ తగ్గట్టు మీరు గనక ఒక అద్భుతమైన కంటెంట్ ని, ఒక కథనాన్ని మంచిగా చూపించారనుకోండి సార్, థియేటర్స్ అనేది ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఇప్పుడు అది కష్టంగా ఉంది సార్ సిచ్యువేషన్. వి కాంట్ గ్రాబ్ ద ఆడియన్స్. ఓకే, ఇప్పుడు సినిమాలు హిట్లు అయినా సరే, మాక్సిమం సినిమాలు హిట్లు అవుతున్నా కూడా ఆడియన్స్ ఎందుకు రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. నేను ఓటీటీ వాళ్ళకి ఇంత సబ్స్క్రైబ్ చేశాను, మరి నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? సో విత్ ఇన్ 1 month లో నాకు వస్తుంది కదా. సో ఈ ఒక్క రీజన్తో ఇక్కడ గ్రాబింగ్ ఆఫ్ అన్ ఆడియన్ అనేది పెద్ద వావ్ ఫ్యాక్టర్ ఉండాలి సార్. ఇంతకుముందు ఎలా అయిపోయింది అంటే సార్ సినిమా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సినిమా చూసామంటే ఎలా ఉంది సినిమా అంటే పర్లేదు ఒకసారి చూడొచ్చు, పర్లేదు ఒకసారి చూడొచ్చు అన్నప్పుడు ఓటీటీలో చూడొచ్చు కదా అనేది ఇలా అయిపోయింది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు గ్రాబింగ్ అండ్ ఆడియన్ అనేది ఎలా అయిపోయిందంటే సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కనెక్టివిటీ, కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ అంటే ఇక్కడ కనెక్టివిటీ ఇస్ నథింగ్ బట్ ఒకటే సార్. ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను, అది నా ఫ్యామిలీకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కథ చూసిన, అరే నా ఫ్రెండ్ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, సో అన్ఎక్స్పెక్టెడ్ నేను కనెక్ట్ అయిపోతాను సార్, అది ఏ కథ అయినా సరే. అందుకే మనం ఓటీటీలో ఎందుకు సినిమాలని హిట్ చేస్తున్నామంటే, అది వేరే లాంగ్వేజెస్ సినిమాలని కూడా మనం ఎందుకు చూస్తున్నాము అంటే అది కనెక్ట్ అవుతుంది సార్ మనం. సో దట్స్ వై మన తెలుగులో ఏవైతే ఓటీటీలో ఎందుకు సూపర్ హిట్లు వస్తాయి ఏంటి అంటే అది కనెక్షన్ చాలా ఎక్కువ ఉంది సార్. అందుకే నేను ఏదైనా ఎవరైనా నా ఫ్రెండ్స్కి కానీ ఫిలిం మేకర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తా సార్, నువ్వు మంచి కథ రాస్తున్నావు చెడ్డ సార్, కథలో మంచి చెడ్డ అనేది ఏం లేదు సార్, వేస్ట్ కథ బెస్ట్ కథ అనేది ఏం లేదు సార్, కనెక్టివిటీ ఆఫ్ ద ఆడియన్ ఉందా లేదా, ఓకే ఒక కథలో ఎంతవరకు ఆడియన్ కనెక్ట్ అవుతారు. అండ్ దెన్ ఇంకొక మెయిన్ సిద్ధాంతం ఏంటంటే సార్, ఏ ఫిలిం మేకర్ అయినా సరే ఒక కథ రాసినప్పుడు ఫస్ట్ ఆ కథ ఎవరికి రాస్తున్నావు, ఓకే నో యువర్ ఆడియన్, ఓకే. సో వీ హావ్ సెగ్రిగేటెడ్ లైక్ ఏబిసి అనే మార్కెట్స్ ని మనం సెగ్రిగేట్ చేసాం, సో ఆ ప్రకారంగా నో యువర్ మార్కెట్ అంటే నో యువర్ ఆడియన్. ఇప్పుడు నేను ఒక కథ రాశాను, ఆ కథ ఎవరికి నచ్చుద్ది అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఒక ఫిల్మ్ మేకర్కి. అది గనక ఆ ఫిల్మ్ మేకర్ తెలుసుకున్నాడు అప్కమర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ రాశాను, ఏ సెక్టర్ పీపుల్ నేను అట్రాక్ట్ చేయగలను, యూత్లో నేను చేయగలను, బి ఆడియన్ నేను చేయగలను, ఏ ఆడియన్ నేను చేయగలను. అదే నేను ఒక కమర్షియల్ సినిమా తీశాను, ఆ కమర్షియల్ కథని తీసుకొని నేను ఏ ఏ వాళ్ళకి చెప్పాలనుకుంటే అది కనెక్ట్. సో ఈ టైప్లో మనం నో యువర్ ఆడియన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఒక రచయిత పుస్తకం రాస్తే ఒకసారి మొదలు పెడితే మూసివేయకుండా కంప్లీట్ అయ్యే వరకు చదవాలి, అదే పుస్తకం, అదే పుస్తకం, అక్కడ రచయిత సక్సెస్. అందుకే సార్ కనెక్టివిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా అంతే సార్. ప్రీవియస్లీ సార్ ఇంతకు ముందు గొప్ప గొప్ప దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచయితలు ఒకప్పుడు, సో వాళ్ళు పుస్తకాలు రాసేటప్పుడే వాళ్ళు గ్రాబింగ్ దేర్ ఆడియన్. సో చదివే ఫస్ట్ పేజ్ చదవగానే సో నెక్స్ట్ 2-3 పేజీలు బింజ్ వాచ్ అంటున్నాం ఇప్పుడు ఓటీటీ. ఇట్స్ నథింగ్ బట్ బింజ్ వాచ్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ తీసుకోండి, ఒక ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా మనం వెళ్ళిపోతున్నాం, దట్స్ కాల్డ్ బింజ్ వాచ్. అలాగే పూర్వం ఏంటి, పుస్తకం ఫస్ట్ పేజ్ 2 పేజీలు చదవగానే ఇంకా బుక్ మొత్తం చదవాలనుకుంటాం. బాగుంది సార్. నథింగ్ సార్, ఓన్లీ టెక్నాలజీ అప్డేట్ అయింది, అది పుస్తకం, ఇప్పుడు ఇది ఓటీటీ టెక్నాలజీ సినిమా. బాగా చెప్పారు శివ గారు. మరి ఇందాక మీరు అన్నట్టు అంటే ఈ సంస్థ